ఎవ్రీవన్ అందరికి నమస్తే. ఇప్పుడు టైం అయితే 4:10 అవుతుందండి. పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసేసాను. 4:10 అవుతుంది ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్ళే పని ఉందన్నమాట. ఇదిగో చికెన్ తీసుకొచ్చాను 250 గ్రామ్స్. ఇప్పుడు దీనిలోకి కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్స్ చేసుకుంటాను. ఇవన్నీ మిక్స్ చేసేసి కూర కూడా ఇప్పుడే స్టవ్ పైన పెట్టేస్తాను. సో దీంట్లోకి నేను మల్ల వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది మేము ఈవినింగ్ కదా డిన్నర్లోకి కాబట్టి ఎక్కువ తీసుకురాలేదు, జస్ట్ 1/2 కేజీ మాత్రమే తెచ్చానండి. 250 గ్రామ్స్ చికెన్ తీసుకొచ్చాను. సో కారం కూడా వేసేసుకుని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ పైన పెట్టేస్తాను కూడా. సో కారం మా పిల్లలకి వెజిటేబుల్స్ తినే కన్నా ఇది తినడానికి నచ్చుతుందన్నమాట. సో ఇది మిక్స్ చేసేస్తాను. నెక్స్ట్ జస్ట్ 1½ ఆనియన్ మాత్రమే కట్ చేసుకున్నాను, గ్రేవీ ఎక్కువ వద్దు అనుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ టమాటాలని కట్ చేయాలి, ఎందుకంటే చారుకి ఆల్రెడీ చింతపండు, పచ్చిమిర్చి, ధనియాలు వేసి నానబెట్టేశాను. మనం ఎక్కువ చింతపండుని యూజ్ చేసే కన్నా దానిలోకి కొంచెం ఎక్కువ టమాటాలని యూజ్ చేసామనుకోండి బెస్ట్. అందుకనేసి అయితే టమాటాలని కట్ చేయాలి. ఈ ప్లేట్ ఖాళీ అయ్యాక ఈ ప్లేట్లో కట్ చేద్దామని ఉంచేశాను. సో చికెన్ అయితే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాను కదా, బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ పైన పెట్టేస్తాను. ఈరోజు బ్లాగ్ అయితే స్కిప్ చేయకండి. నేను మీకు పిల్లల్ని చదివించే దాంట్లో మరొక మంచి టిప్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. నేను ఈ వంట అయిన తర్వాత మీతో మాట్లాడతాను. అయితే 4:30 అవుతుందండి. స్టవ్ పైన అయితే ఒక పక్కన కూర, ఒక పక్కన చారు పెట్టేశాను. వర్క్ చేసుకుంటుంది. షాను ఆడుకోవడానికి వెళ్ళిందండి. నాకైతే ఫుల్ కోల్డ్ ఉంది, మాట్లాడుతున్నాను కానీ బాగా ఆయాసం వచ్చేసింది, అంత కోల్డ్ ఉంది నాకు. సో ఇప్పుడైతే మన హోంవర్క్స్ ఇంకా కంప్లీట్ అయిపోతాయి ఒక 10 మినిట్స్లో. దానికి నెక్స్ట్ అయితే యాక్టివిటీస్ చేపిద్దాం అనుకుంటున్నాను. పిల్లలు ఇలా హోంవర్క్ చేసుకున్నప్పుడు కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ అలా చదువుచడం స్టార్ట్ చేయండి, ఒకేసారి కంటిన్యూస్గా వద్దు. సో ఇప్పుడు ఏంటంటే నేను మన కోసం కొన్ని యాక్టివిటీస్ని చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అడుగుతున్నారండి, ఏంటంటే అక్క మా పిల్లల చేత హోంవర్క్స్ ఎలా చేపించాలో తెలియట్లేదు, వాళ్ళు కాన్సన్ట్రేటెడ్గా చదవట్లేదు, వాళ్ళకి ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలో చెప్పండి అక్క అని అడుగుతున్నారు. సో అందుకనేసి నేను అప్పుడప్పుడు బ్లాగ్స్ ఇంక్లూడ్ చేస్తున్నానండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలందరూ ఒకటేనండి. పిల్లలు అదే పనిగా కూర్చుని బట్టి పట్టినట్టు చదివించడము లేదా బట్టి పట్టించేసినట్టు రాయిపించడము ఇలాగ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు. ఏ పిల్లలైనా ఒకటే, మా పిల్లలైనా అంతే. సో వాళ్ళు అది ఇంట్రెస్ట్ లేనప్పుడు దానికి ఆల్టర్నేట్ ఏముందన్న చూడాలి. ఆ ఆల్టర్నేట్సే ఈ యాక్టివిటీస్ అనమాట. ఏ పిల్లలైనా సరే యాక్టివిటీస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతారండి. సో ఈరోజు అయితే నేను కొన్ని యాక్టివిటీస్ చూపిస్తాను. అవి ఏంటంటే ఇప్పుడు మనం ఎల్కేజీ కదా, 1 to 100 నెంబర్స్ అయితే రాయడం వచ్చేసింది. 1 to 10 నెంబర్స్కి స్పెల్లింగ్స్ కూడా నేర్చేసుకుంది. నేను ఏంటంటే స్కూల్లో టీచర్స్ నేర్పిస్తారులే, వాళ్ళు నేర్పే వరకు వెయిట్ చేద్దాం అన్నట్టు ఉండను, ముందుగానే ఇంట్లోనే కంప్లీట్ చేసేస్తాను దానికి. సో అప్పుడు ఏంటంటే స్కూల్లో టీచర్స్ చెప్పినప్పుడు దానికి ఈజీ అవుతుంది అనమాట. అలాగే షాను ఉందనుకో, షానుకి ఒక చాప్టర్ ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ దానికి స్కూల్లో టీచర్స్ చెప్పినప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరు చెప్పే విధానం ఒక్కొక్కలా ఉంటుంది. మా షానమ్మకి నేనే చెప్పే విధానం చాలా బాగా నచ్చుతుంది, దానికి బాగా అర్థమయ్యేలాగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ప్రతి తల్లి తన బిడ్డకి మొదటి టీచర్ అండి. తల్లి చెప్పినంత బాగా ఏ టీచరు చెప్పలేదేమో అని నేను అనుకుంటాను. సో అందుకనేసి ప్రతిదీ నేను ముందైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే నేను కొన్ని యాక్టివిటీస్ చూపిస్తానండి. ఈ యాక్టివిటీస్ వల్ల మనకి చాలా యూజ్ ఉంది, ఆ యూజ్ అయితే తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే యాక్టివిటీస్ ఏంటో చూద్దాము రండి. ఇప్పుడు నేను చూపించే యాక్టివిటీస్ చాలా బేసిక్ యాక్టివిటీస్ అండి. ఇది నర్సరీ, ఎల్కేజీ. కొంతమంది పిల్లలు చాలా షార్ప్ ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళకపోయినా ఇంట్లోనే చిన్నప్పటి నుంచి అన్నీ చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి పిల్లల చేత ఇలా కౌంటింగ్ నెంబర్స్, ఆ నెంబర్స్ని ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయమంటాం, అలా చేయొచ్చు. పిల్లలు కొంతమంది ఎల్కేజీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వచ్చినా చదవడానికి ఇంట్రెస్ట్ చూపించారు కదా, వాళ్ళ చేత మనం నెంబర్స్ అవి రాయించాలనుకున్నప్పుడు ఇలా మీకు వచ్చిన ఏదైనా కొన్ని బొమ్మల్ని వేసి వాటిల్లో నెంబర్స్ రాసి అందులో అక్కడ ఏమైనా నెంబర్ ఉందా, నువ్వు కౌంట్ చేసిన వాటిలో ఆ నెంబర్ ఉంటే అది సర్కిల్ చేయని ఇలా చెప్పొచ్చు అనమాట. ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి ఏ పిల్లలైనా సరేనండి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే మనము కూడా వాళ్ళని చదివించామన్న ఫీలింగ్ మనకి వస్తుంది కాబట్టి అలా చేయొచ్చు. ఈ యాక్టివిటీస్ చేయడానికి మెయిన్గా కావాల్సింది మదర్కి కొంచెం
పేషెన్స్ అన్నమాట. కొంచెం టైం తీసుకుని మంచి మంచి కలర్ పెన్స్ అవి యూజ్ చేసి మనం ఇలాంటి యాక్టివిటీస్ని కనుక తయారు చేసామనుకోండి, పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. అమ్మ నా కోసం చేస్తుంది కదా ఈ యాక్టివిటీ చేద్దాము, అలాగే ఈ యాక్టివిటీ చేసిన తర్వాత వాళ్ళని మీరు అప్రిషియేట్ చేయడము, ఇలా ఒక పెన్సిల్ గెలుచుకున్నావు, ఒక పెన్ గెలుచుకున్నావు ఇలాగ అంటూ ఉన్నారనుకో, పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను ఆల్రెడీ మీకు 2 లెటర్ వర్డ్స్కి అలాగే లెటర్స్ తోటి బింగో యాక్టివిటీ చెప్పాను కదా, ఇప్పుడు నెంబర్స్తో కూడా మనం బింగో యాక్టివిటీ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనకు 1 to 100 నెంబర్స్ వచ్చేసాయి కాబట్టి 100 నెంబర్స్లో నేను బింగో యాక్టివిటీ అయితే రెడీ చేశాను, అది ఎలా ఆడాలో మీకు చెప్తానండి. ఇక నెక్స్ట్ మ్యాచింగ్స్, మనము మ్యాచింగ్లో చాలా రకాలు ఇవ్వచ్చండి పిల్లలకి. అంటే మనము నెంబర్స్తో మ్యాచింగ్ చేపించవచ్చు ఆబ్జెక్ట్స్ని, అలాగే లేదా ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ని మనము మ్యాచింగ్ చేపించవచ్చు, ఇలా చాలా రకాలుగా చేపించవచ్చు అనమాట. ఈ యాక్టివిటీస్ వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది, అది తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే బింగో యాక్టివిటీ ఎలా ఆడిపించాలో చూపిస్తున్నాను చూడండి. సేమ్ మనము హౌసీ ఆట ఎలా ఆడతామో అలా అనమాట. ఇక్కడ మన దగ్గర హౌసీ కాయిన్స్ అయితే ఉండవు కాబట్టి ఒక బుక్లో 100 నెంబర్స్ని తీసుకుని ఇందులో మనము నెంబర్స్ అయితే చెప్పాలి. ఫస్ట్ నెంబర్ 8 ఉందా? 8 లేదు. 8 ఉంటే సర్కిల్ చచ్చిండు. నీకు ఉందా? లేదు. 23 ఉందా? ఉంటే సర్కిల్ చేసేయండి. 23 ఉందా? 23 ఉందా షర్వి? ఏది? వెరీ గుడ్. నెక్స్ట్ 4545 ఉందా? 45 ఉందా? వెరీ గుడ్. నెక్స్ట్ 66 ఉందా? 66 ఉందా? లేదు. షాన్వి 66 ఉందా? లేదు. బింగో యాక్టివిటీ చేయడానికి మనకి చాలా విసుగు వచ్చేసింది, ఎందుకంటే 100 నెంబర్స్ కదా, దానికి నెంబర్ రాకపోతే నాకు ఇంకా రావట్లేదు, నాకు ఇంకా రావట్లేదు అనేసి విసుగు వచ్చేసింది. సో ఆ యాక్టివిటీ వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటంటే పిల్లలకి నెంబర్ ఐడెంటిఫికేషన్ వస్తుంది అండి, అలాగే కాన్సన్ట్రేటెడ్గా ఒకే చోట కూర్చుని వాళ్ళు ఆ ఆటను ఆడుతూ ఉంటారు కాబట్టి కుదురుగా ఉంటారనమాట. ఇక నెక్స్ట్ ఈ యాక్టివిటీ కౌంట్ అండ్ సర్కిల్లో ఏంటంటే పిల్లల చేత నెంబర్స్ రాయి నెంబర్స్ రాయి అని పదే పదే వాక్కుండా మనం ఇలాగ కొన్ని బొమ్మలు, అంటే ఇక్కడ నేను 10 వరకే వేశాను, మీరు మీ ఓపిక అనమాట ఎన్ని బొమ్మలైనా వేసి అందులో నెంబర్స్ రాసుకుంటా నువ్వు ఎన్ని నెంబర్స్ అయితే లెక్కెట్టావో ఇక్కడ ఆ నెంబర్ ఉంటే అది సర్కిల్ చెయ్యి అని ఇలా చెప్పొచ్చు అనమాట. సో ఆ విధంగా కూడా మనం పిల్లల చేత నెంబర్స్ని రాయిపించవచ్చు, ఇలా మిస్సింగ్ లెటర్స్ కూడా ఇవ్వచ్చు. పిల్లల్ని చదివించాలి అని అనుకున్నప్పుడు మదర్స్ ఆలోచించాలే కానివ్వండి, బోల్డ్ యాక్టివిటీస్ని తయారు చేయవచ్చు, వాళ్ళని ఏడిపించకుండా విసిగించకుండా చక్కగా చదివించవచ్చు. నిన్న మీరు నమ్ముతారా మను ఎంత చదివేసిందంటే నాకు చాలా సంతోషం వేసేసింది అనమాట, చాలా బాగా చదివేసింది నిన్న, యాక్టివిటీస్ చేసేసింది, ఏ టు జెడ్ వరకు స్పెల్లింగ్స్ రాసుకుంటూ వచ్చేసింది, 100 నెంబర్స్ రాసేసింది, ఇలా చాలా చదివేసింది నిన్న, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మనుకి ఇలాంటి యాక్టివిటీ చాలా ఇష్టము, ఇంకా యాక్టివిటీస్ ఇవ్వమ్మా ఇంకా యాక్టివిటీస్ ఇవ్వమ్మా అని అడుగుతుంది అనమాట. ఇంకా మీకు ఏమైనా మంచి మంచి బొమ్మలు వచ్చినాయి అనుకోండి, ఇలా ట్రేసింగ్ చేపించవచ్చు, నెంబర్స్ని వేసుకుంటా బొమ్మని నెంబర్స్ని కలుపుకుంటా వెళ్ళొచ్చు. సో దీనివల్ల పిల్లలకి నెంబర్ ఆర్డర్ అన్నది సరిగ్గా వచ్చిందా లేదా అన్నది తెలుస్తుంది, కాన్సన్ట్రేటెడ్గా కూర్చుంటారండి, అబ్జర్వేషన్ వస్తుంది, ఐడెంటిఫికేషన్ వస్తుంది, చాలా యూజెస్ ఉంటాయి. సో ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇలాంటి బొమ్మలు అవి వేస్తున్నప్పుడు కలర్ కలర్ పెన్సిల్స్ని క్రయాన్స్ని స్కెచెస్ని ఎలా యూజ్ చేస్తూ వేశారనుకో పిల్లలకి ఏంటంటే చదివిన దానికన్నా రాసింది బాగా గుర్తుంటుంది, రాసిన దానికన్నా మంచి అట్రాక్టివ్ కలర్ఫుల్గా ఇలాంటివి చూసినప్పుడు పిల్లలకి ఏంటంటే ఫోటోగ్రాఫిక్ మెమొరీ అన్నది డెవలప్ అవుతుందన్నమాట. ఏంటంటే ఇప్పుడు మనము ఉన్నాం కదా, ఏదైనా ఒక వస్తువుని మర్చిపోయినప్పుడు ఇది ఎక్కడ పెట్టాను ఏంటి అని మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనకు ఒక ఇమేజ్ అన్నది కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, అలాగే మనం చదువుతున్నప్పుడు ఇది ఆ బుక్లో చదివాను ఆ పేజీలో చదివాను ఇలా ఒక్కొక్కసారి మనకి బ్లర్గా గుర్తొస్తూ ఉంటుంది కదా, ఇదంతా మనకి ఫోటోగ్రాఫిక్ మెమరీలో స్టోర్ అయ్యి ఉంటుందంటండి. సో పిల్లలకి ఇలాగ కలర్ఫుల్గా మనము బొమ్మలు గీసిచ్చి చదివిస్తే పిల్లలు బాగా గుర్తుంచుకుంటారు.
పిల్లల్ని ఎప్పుడు చదివించినా చదివిన దాన్ని బట్టి పట్టించొద్దు. వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు అన్నది ప్రతిదీ మీరు మీ యొక్క మదర్ టంగ్ ఏంటో దానిలో ఎక్స్ప్లెయిన్ చేయండి. పిల్లలకి మదర్ టంగ్ మీద ప్రాపర్గా గ్రిప్ ఉంటే ప్రతి లాంగ్వేజ్ని ప్రతి సబ్జెక్ట్ని చక్కగా చదువుతారండి. అస్సలు బట్టే పట్టే సిస్టమ్ అయితే పిల్లలకి అలవాటు చేయొద్దు. సో కూర అయితే వండేశానండి, నెక్స్ట్ అయితే చారు కూడా తాలింపేసేసాను. టైం అయితే ఇప్పుడు 6 అవుతుంది. సాయిబాబా సీరియల్ని చూస్తూ పిల్లలకైతే అన్నం తినిపించేస్తాను. మను హోంవర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా షానుని చదివించాలి. పిల్లలిద్దరికీ December 27 నుంచి FA3 ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. అందుకోసం అయితే నేను ఇలాగ ఎగ్జామ్ పెడుతున్నాను అనమాట. అంటే ఇది మాక్ టెస్ట్ లాగా. పిల్లలకి ఇలా ఇంట్లో మనము మాక్ టెస్ట్ లాంటివి పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంక ఎలాంటి ఫీర్ ఉండదన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో ఎలా అయితే ఎగ్జామ్ రాస్తారో ఇంట్లో కూడా అలాగే ఎగ్జాక్ట్గా రాయిపించి ఆ పేపర్స్ నేను కరెక్షన్ చేసి మార్క్స్ అవి వేస్తాను. సో వాళ్ళకి భయం లేకుండా ఎగ్జామ్ హాల్లో చక్కగా రాయగలుగుతారు ఎగ్జామ్స్ని. టైం అయితే 8:15 అవుతుందండి. పిల్లల్ని ఇప్పుడు వరకు చదివించాను, ఇంకప్పుడైతే మా హస్బెండ్ ఇంటికి వచ్చారు. ఇంకా ఆయన నేను కలిసి అయితే డిన్నర్ చేయాలి. డిన్నర్ చేసేసిన తర్వాత ఇమీడియట్గా ఇంకా సామాన్లు ఉన్నవి, ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు మేము డిమార్ట్కి వెళ్దాం అనుకున్నాము, అందుకనేసి వంట కూడా త్వరగా చేసేసాను. అయితే ఇంకా బాగా లేట్ అయిపోయింది, పిల్లలు ఏమో నిద్రకు వచ్చేసారు. బండి మీద నిద్రపోతే ఇంకా జర్నీ కష్టం కదా, అందుకనేసి ఇంకా డిమార్ట్కి అయితే నేను వెళ్ళట్లేదు, మా హస్బెండ్ వెళ్తున్నారు. డిన్నర్ చేసేసి సామాన్లు అవి క్లీన్ చేసేసిన తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతానండి. షాను మనుని 9:00 స్టార్ట్ చేశాను పడుకోబెట్టడము, కానీ లోపల వాళ్ళ డాడీ వచ్చేసారు. ఇంకా అందుకనేసి వాళ్ళ డాడీ వచ్చారు కదా ఏం తెచ్చారో ఏంటో తిందామని లెగిసిపోయారు. వాళ్ళ డాడీ స్ట్రాబెరీస్ తెచ్చారు. వీళ్ళిద్దరికీ స్ట్రాబెరీస్ అంటే చాలా ఇష్టము. మెయిన్గా ఇప్పుడు డిమార్ట్కి ఎందుకు వెళ్ళారంటే దోమలు పెట్టి పోయింది, అది తీసుకురావడానికి వెళ్ళారు. సో మా హస్బెండ్ ఇంకా డిమార్ట్ నుంచి వస్తూ సికింద్రాబాద్లోని ఫ్రూట్స్ అవి కూడా తీసుకొచ్చారనమాట. సో ఇంకా ఎలాగూ డిమార్ట్కి వెళ్తున్నారనేసి ఇంట్లో కావాల్సిన లిస్ట్ అంతా చెప్పాను. ఎన్నో లేవు, జస్ట్ కొన్ని సరుకులే. వీటికే 2000 ఎబో అయిపోయింది, ఇంకా ఫ్రూట్స్తో కలిపి 2500 అయిందంట మొత్తం. అన్నీ అలా రేట్లు పెరిగిపోతూ వెళ్ళిపోతున్నాయి. అండ్ కంపల్సరీ డిమార్ట్కి వెళ్ళినప్పుడు పాలు పెరుగు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటామండి, అక్కడ తక్కువ కాస్ట్కి వస్తాయి అన్నమాట. ఇంకో హనీ అయిపోతుంది, మళ్ళీ పిల్లలకి హనీ కావాలనేసి హనీ బాట్లు, వేరుశనగుళ్ళు, నెయ్యి, మెయిన్గా నెయ్యి పిల్లలకి ఇడ్లీలోకి కావాలనేసి పంపించాను అనమాట. సో ఇవన్నీ తెచ్చారు, ఇవన్నీ సర్దేసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి. సో నేను ఫ్రూట్స్ కోసం ఒకటి చెప్తానండి, పిల్లలకి ఖచ్చితంగా ఒక యాపిల్ అయితే తినిపించండి ప్రతిరోజు. మా పిల్లలు ఇంట్లో తినరు కాబట్టి నేను షానుకు ఒక యాపిల్, మనకు ఒక యాపిల్ అయితే స్కూల్కి పెట్టి పంపించేస్తాను. యాపిల్ లేకపోతే నువ్వుల లడ్డు, సున్నుండ ఇవి పెడతానమాట. అలాగే సీజనల్ ఫ్రూట్స్ అది ఉంది కదా ఆరెంజు, ఖచ్చితంగా తినాలండి, రొంప పడుతుంది అదని మానొద్దు. మనకి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ని ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలి, అప్పుడే మనకి అన్నీ అందుతాయి అన్నమాట బాడీకి కావాల్సినవన్నీ. సో ఇవన్నీ సర్దేసుకుని ఇక ఫైనల్గా నేనైతే పాలు తాగుతున్నాను. పాలు నేను ఇప్పుడు గిన్నెలో వేసుకున్నాను, మా హస్బెండ్ బన్ను తీసుకొచ్చారు కదా, పాలు బన్ను తినడం నాకు చాలా ఇష్టము. నేను నార్మల్గా పాలు షుగర్లెస్ తాగుతాను, కానీ బన్ను ముంచుకునేటప్పుడు నేను అందులో షుగర్ వేసుకుంటానండి. షుగర్ వేసుకుంటేనే బన్ను అన్నది టేస్ట్ పెరుగుతుంది, అందుకనేసి ఇంకా పాలు బన్ను తాగుతున్నాను. పిల్లలు మా హస్బెండ్ అయితే పడుకున్నారు, నేను ఇంకా ఇవన్నీ సర్దుకుని ఇంట్లో కిచెన్లో పని అంతా పూర్తి చేసుకుని అయితే పాలు బన్ను తింటున్నాను. ఈరోజు నాన్ వెజ్ తిన్నాం కదా చికెన్, నేను నాన్ వెజ్ తిన్న ప్రతిసారి నైట్స్ అయితే బ్రష్ చేసుకుంటాను. ఎవ్రీడే చేసుకున్నా చేసుకోకపోయినా నాన్ వెజ్ తిన్నప్పుడు ఖచ్చితంగా నైట్ బ్రష్ చేసుకుంటాను. అండ్ ఇలా బన్ను రస్కు లాంటివి నైట్ పడుకునే ముందు తింటే కంపల్సరీ చేసుకుంటానండి, లేదంటే క్యావిటీస్ వచ్చేస్తాయి కదా. క్యావిటీ పెయిన్ చాలా టార్చర్ అనమాట, ఒకసారి అనుభవించాను నేను, అందుకనేసి బ్రష్ చేసుకుని పడుకుంటానమాట. సో ఈరోజు బ్లాగ్ ఇదే అండి. ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ మీకు యూజ్ అయ్యింది అనుకుంటున్నాను, యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.